హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటో పిక్లో ఆల్రెడీ చూస్తున్నారు కదా ఇది అందరి ఫేవరెట్ గుత్తి వంకాయ కర్రీ ఇది చాలామంది చాలా ప్రాసెస్లో చేస్తుంటారు సో చాలా టేస్టీగా ఈ గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తున్నాను ఇలా మనం అన్ని ఒకే సైజు ఉన్న వంకాయల్ని తీసుకోవాలి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నేను వీటన్నింటినీ ఫోర్ సైడ్స్ మధ్యలో కట్ చేసుకొని సాల్ట్ వేసుకున్న వాటర్లో అన్నీ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా పక్కన తీసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని ఇందులో మనం ముందుగా పల్లీలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో నేను పల్లీలు అండ్ నువ్వులని యూస్ చేస్తున్నాను సో పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి కదా అదే దాంట్లోనే మనం తెల్ల నువ్వులను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు కర్రీకి సరిపడా క్వాంటిటీని మీరు పల్లీలు అండ్ నువ్వులను తీసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి కూడా తురుముకొని ఉంచుకున్నాను ఇప్పుడు అదే బాండిలోనే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మనం వీటిని ఉడికించుకున్నట్లయితే మొత్తం కట్ అయిపోతాయి కాబట్టి మనకి వంకాయలు అలాగే ఉండాలి అనుకుంటే ఇలా ఫ్రై చేసుకుంటే మనకి వంకాయ అనేది అలాగే ఉంటుంది విరిగిపోకుండా సో వీటన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలానే ప్రిపేర్ చేసుకున్నాం వీటి కోసం మనం కొత్తిమీర వెల్లుల్లి కొబ్బరి నువ్వులు పల్లీలు అలాగే గరం మసాలా పౌడర్ వీటన్నింటినీ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి అలా అలాగే మనం టేస్ట్కి సరిపడా కారం ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత మనం మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే పసుపుని డైరెక్ట్గా కర్రీలోనే యాడ్ చేసేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇది మంచి పేస్ట్ లాగా రెడీ అవుతుంది సో ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ మనకి గ్రేవీలోకి మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇదన్నింటినీ మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము మనకి వంకాయలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం పోపు వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ అన్నింటినీ ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండు పులుసుని వేసుకోవాలి ఈ చింతపండు పులుసు వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా మనం మిక్స్ చేసుకొని కొద్దిగా బాగా ఉడకనివ్వాలి బబుల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి మనకి ఆల్రెడీ బ్రింజాలు కూడా ఎక్కువగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనకి గ్రేవీలోనే అవి ఎక్కువగా ఉడకాలి ఇది కొద్దిగా బబుల్స్ వచ్చిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి బాగా ఇది ఉడికిపోతుంది ఇందులో మనం వంకాయల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి వంకాయలు విరిగిపోకుండా ఉంటాయి చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఆనియన్ పేస్ట్ టొమాటో పేస్ట్ అవన్నీ యాడ్ చేసి కానీ ఇలా చేసుకుంటే కర్రీ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది మనం అందులోకి మనం వంకాయల్లోకి మసాలా అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా డైరెక్ట్గా మనం గ్రేవీలోనే వంకాయలని యాడ్ చేసుకోవచ్చు ఆ మసాలా మొత్తం వాటికి పట్టేస్తుంది ఇలా మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ కర్రీని మనం బాగా ఉడికించుకోవాలి చూసారా మనకి వంకాయ కూడా బాగా మెత్తగా అయిపోయి గ్రేవీ మొత్తం అందులోకి పట్టేసింది సో కర్రీ మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చాలా టేస్టీగా మనకి రెంజువల కర్రీ రెడీ అయిపోయింది ఇది రోటీ అండ్ చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి